మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు సుజాత గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. దీనివల్ల ఇప్పుడు గర్భసంచి తీయించుకోవాలి అంటున్నారు. అయితే గర్భసంచి తీయించుకుంటే చాలా రకాల సమస్యలు వస్తాయని నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు. గర్భసంచి తీయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుజాత గారు, మీకు 35 సంవత్సరాలు అన్నారండి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు. సో అన్ని ఫైబ్రాయిడ్స్కి గర్భసంచి తీయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఫైబ్రాయిడ్స్ అనేవి మీకు ప్రాబ్లం ఏంటంటే, కొంతమందికి అవి ఉన్నా సరే ఏ విధమైన ప్రమాదం కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. కానీ కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయిపోవడము, బాగా నొప్పి రావడము, మనం ఎంత ఐరన్ మెడికేషన్ అన్నీ ఇచ్చినా సరే బ్లడ్ హిమోగ్లోబిన్ అనేది 6 గ్రాములకి 5 గ్రాములకి కొంతమందికి 4 గ్రాములకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకేమి మెడికేషన్ మందులు పనిచేయట్లేదు అన్నప్పుడే ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ని తీయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఫస్ట్ ట్రై చేయండి, సప్లిమెంటేషన్ తీసుకుంటూ బ్లీడింగ్ తగ్గించడానికి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే 35 ఇయర్స్ కాబట్టి ఇంత యంగేజ్లో గర్భసంచిని తీయించుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే గర్భసంచిని తీసినప్పుడు అండాలను మనం ఉంచినా సరే దాని యొక్క బ్లడ్ సప్లై కానీ అది తగ్గడం వల్ల ఆ యొక్క అండాల యొక్క సామర్థ్యం కూడా తగ్గుతుంది. హార్మోన్స్ అనేవి తగ్గడం వల్ల మీకు ఎర్లీ మెనోపాజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ముందు నార్మల్ సపోర్టివ్ మేనేజ్మెంట్, తర్వాత ఏమైనా పిల్స్ ఇంజెక్షన్స్ లాంటివి, ఒక్కొక్కసారి మనం ఫైబ్రాయిడ్ తగ్గించడానికి ఇంట్రాయూటరైన్ ఎంబోలైజేషన్ అని ఆర్టీరియల్ ఎంబోలైజేషన్స్ చేస్తూ ఉంటాము. సో అలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ ఫెయిల్ అయ్యి మీకు ఇంకా బ్లడ్ పోతుంది, ఇంకా బ్లడ్ తగ్గుతుంది అంటేనే ఆపరేషన్ చేయించుకోండి. లేకపోతే సాధారణంగా 80-90% మనకు ఆపరేషన్ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.